So, my parents Radha Reddy garu, Raja Reddy gari. Iddari ni kalagalpite Yamuni Reddy ani antaru. So, adi meerela explain chestaru. లేదండి యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీని చూస్తూనే ఉన్నాను ప్రాక్టీస్ చేస్తుంటే అండ్ ఐ థింక్ అది స్లోగా ఇంబైవ్ అయిపోయింది అంటే వాళ్ళకి చూస్తూ ఉంటే వాళ్ళ దగ్గర నేర్చుకొని ఐ థింక్ రెండు స్టైల్స్ చాలా బాగా నేర్చుకున్నాను ఇద్దరు దగ్గర మీ ఫాదర్ తాండవము మీ మదర్ లాస్య ఆ రెండు కలిపి మీరు చేస్తారు అని అవునండి యాక్చువల్లీ కూచిపూడిలో మనకు వచ్చేసి తాండవం లాస్యం మంచి బ్యాలెన్స్ ఉంటుంది సో ఆల్రెడీ ఉన్నది కనుక వాళ్ళకి చూసి ఇంకా నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళ మూవ్మెంట్స్ కానీ వాళ్ళ వే ఆఫ్ డాన్సింగ్ చాలా అది బాడీలో తెలిసి తెలవక అదే వచ్చేసింది మీ బాడీలో అది మొత్తం ఇంక్లికేట్ అయిపోయింది సో మీ ఫాదర్ వాళ్ళది ఆదిలాబాద్ అవును సో వాళ్ళు అక్కడ డాన్స్ నేర్చుకునే సమయంలో వాళ్ళకున్న ఇంట్రెస్ట్ కొద్దీ అక్కడున్న పెద్దవాళ్ళందరూ ఇది మన కల్చర్ కాదు లైక్ నాట్ కల్చర్ కాదు ఇది మనది కాదు అని మీ పేరెంట్స్ని లేదంటే వాళ్ళ పెద్దవాళ్ళని అక్కడి నుంచి బహిష్కరించారు అని విన్నాను అది నిజమేనా ఎస్ అండి అది యాక్చువల్లీ ఏంటంటే ఆ రోజులలో మా పేరెంట్స్ వచ్చేసి జమీందార్ ఫ్యామిలీస్ నుంచి సో అలాంటప్పుడు హైయర్ కాస్ట్ వాళ్ళకు డాన్స్ చేయటం కానీ కళలో ఉండటం వాళ్ళకి నచ్చకపోయేది కాదు సో దే డి నాట్ లైక్ మై ఫాదర్ డాన్సింగ్ సో వాళ్ళు అప్పుడు దే డింట్ వాంట్ హిమ్ టు డాన్స్ అండ్ దే డింట్ వాంట్ మై మదర్ టు మ్యారీ హిమ్ బికాస్ హీ వాజ్ ఇన్ డాన్సింగ్ సో ఇద్దరు అక్కడ నుంచి వెళ్ళిపోయారు బట్ డాడీకి చాలా ఇంట్రెస్ట్ ఉండి తన సీక్రెట్గా వెళ్ళి ఈ యక్షగానాలు ఇవన్నీ వస్తూ ఉంటే ఊర్లలో అదంటే చూసేవాళ్ళు చాలా ఇంట్రెస్ట్ ఉండే సో మళ్ళీ వీళ్ళు వద్దన్నప్పుడు ఫ్యామిలీ వాళ్ళు సో దే వెంట్ అవే టు హైదరాబాద్ దే కేమ్ టు హైదరాబాద్ బోత్ ఆఫ్ దెమ్ దే ర్యాన్ అవే ఫ్రమ్ హోమ్ అండ్ దే కేమ్ హియర్ అండ్ డాడీ ఇక్కడ చేరుకొని దెన్ హీ స్టార్టెడ్ లెర్నింగ్ సో పెళ్ళయ్యాకే దే కేమ్ అవుట్ ఫ్రమ్ దే కేమ్ అవుట్ విలేజ్ yes దే కేమ్ అవుట్ ఫ్రమ్ ద విలేజ్ అట్ దట్ టైం సో వాళ్ళు రిలేటివ్స్ కదా ఎస్ అంటే అంత క్లోజ్ కాదు బట్ డిస్టెంట్ రిలేటివ్స్ ఓకే సో వాళ్ళైతే కూచిపూడిని చాలా ముందుకు తీసుకెళ్ళిపోయారు అవును వాళ్ళు కాదన్న అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఊళ్ళో పెద్దవాళ్ళు కాదన్నా కానీ బట్ మీరు ఎలా నేర్చుకున్నారు సో ఆబ్వియస్గా ఇట్స్ అ సిల్లీ క్వశ్చన్ బట్ నేను ఎలా నేర్చుకున్నానంటే చిన్నప్పటి నుంచి చూసేవాళ్ళం వెన్ డాడీ మమ్మీ యూస్ టు బీ ప్రాక్టీసింగ్ సో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది మమ్మీ డాడీ లాగా డాన్స్ చేయాలి అండ్ 2 years నుంచే వాళ్ళకు కాపీ చేయటం ఇలాగ డాన్స్ మూవ్మెంట్స్ అది ఇది అంటే 3 yearsలో నేను ఐ గేవ్ మై ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ మై స్కూల్లో అండ్ దెన్ ఐ ఆల్సో గేవ్ అనదర్ పర్ఫార్మెన్స్ అప్పుడు ఏమైందంటే డాడీ శివ తాండవం చేస్తుంటే నాకు చాలా ఇష్టం ఉండేది అండ్ మమ్మీ డాడీ ఇద్దరు రెడీ అయ్యి ప్రోగ్రామ్కి వెళ్తుంటే ఐ ఆల్సో వాంటెడ్ టు గెట్ రెడీ నాకు కాస్ట్యూమ్ లేదు నాకు మేకప్ కావాలి జ్యువెలరీ అన్నీ వేసుకోవాలి అని సో అప్పుడు ఐ యూస్ టు వేర్ మై జ్యువెలరీ అండ్ కాస్ట్యూమ్ అండ్ ఐ యూస్ టు బి రెడీ అండ్ పేరెంట్స్ చెప్పేది నువ్వు ఇక్కడ గ్రీన్ రూమ్లో వెయిట్ చేయు నీ టర్న్ వస్తుంది అని అలాగే చెప్పేది ఓకే సో అలా 2-3 ప్రోగ్రామ్స్ రెడీ అయ్యి వాళ్ళు నాకు పిల్లలేదు మళ్ళీ స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ కొరకు సో ఒకరోజు నాకు చాలా చెయ్యాలి అని కోపం వచ్చేసి మా ఫాదర్ డాన్స్ చేస్తుంటే నేను అలాగ స్టేజ్ మీద వెళ్ళిపోయి తనకి ఇట్లా డిస్టర్బ్ చేసి నాకు పిలుస్తా అన్నారు మీరు స్టేజ్ పైన నేను డాన్స్ చేస్తానంటే అప్పుడు అక్కడ ఉన్న ఆడియన్స్ అందరూ పర్వాలేదండి చిన్న పాపగా చెయ్యనియండి అంటే అప్పుడు నేను తరంగం చేస్తే వాళ్ళకు చాలా నచ్చి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు ఆ ఏజ్లో తరంగం చేశారు మీరు అవును సో తరంగం ప్రాక్టీస్ ఇలా చేశారు మరి ప్రాక్టీస్ అంటే అది కొంచెం బిట్స్ అండ్ పీసెస్ ఇలాగా ఇక్కడ కొన్ని బిట్స్ అక్కడ కొన్ని బిట్స్ మమ్మీ డాడీ కాపీ చేస్తుంటే వాళ్ళ వెనకాల ప్రాక్టీస్ చేస్తుంటే వాళ్ళ వెనకాల నిల్చుకొని డాన్స్ చేసేది అంతే మీ ఫాదర్ తాండవం బాగా చేస్తారు కదా సో ఆయన చేసేటప్పుడు చూసి మీరు వెనకాల ప్రాక్టీస్ చేసుకొని ఆయనకి చూపించారు అప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్ ఏంటి డాడీ శివ డాన్స్ ఉంది కదండి హీ వాజ్ వెరీ ఫేమస్ ఫర్ ఇట్ సో వెన్ హీ పర్ఫార్మ్డ్ ఇన్ క్వీన్ ఎలిజబెత్ హాల్ ఇన్ లండన్ దే నేమ్డ్ హిమ్ బ్లాక్ శివ Okay. Tana complexion she would like us, so they named him Black Shiva. Black Shiva. So from that time, and I used to watch him very often doing Shiva dance, performing, practicing. Everything. And adi chala tough item. And dantlo karnas, nrutta, and also abhinaya anta chala baguntundi, and it's a very beautiful choreography. So chinnappudu nunchi naaku chala korika undedi. I want to do this item. So nenu adigeti, when will you teach me daddy ante, ippudu gaadu tarvata ani he used to tell. And I used to secretly ante anlo unna karnas and itla bending, left leg lifting ivanni see I used to practice on my own in the room. Okay. So as finally then at the time of my Rangapravesham, appudu I said, daddy, can I please learn this item ante, I think I was 17, 18, no, this was even before Rangapravesham. Okay. So I said, nerpisthara ante, he said, okay, now you are ready, nenu nerpisthanu ante appudu tanu nerpicharu. And appudu nunchi nenu chestane unnanu, and so and daddy tonu kalsi kuda chesanu nenu item. So both of us together have performed this choreography. My family aiduguru kalsi chaala performances chesaru. Yes, chaala performances chesam, but ee item Shiva dance daddy chaala famous unnaru, and dadi daddy tonu kalsi cheyatam ante naaku adi chaala, it was a proud moment for me. Yes. So my father em cheptaru danikosam, like I'm to kalsi I'm Guturu chesa stage paina, that to Shiva Tandavam. Yes. He was very happy, and he was very happy that I'm doing and carrying his legacy forward, and that I'm able to do the Shiva Tandavam, and he's a very strict teacher, so he will not teach until he is satisfied that I will be able to do. అందుకొరకే రంగప్రవేశం కూడా 2002 వరకు చేయనివ్వలేదు. I was much older at that time. But 3 years లో చేశాను అని అన్నారు. 3 years లో I was just doing performances, not my full one. రంగప్రవేశం అంటే it's a full length show. So I used to do one item, two items, group items, mommy daddy వాళ్ళతో కలిసి ఒక ఐటమ్, one or two items అక్కడ ఇక్కడ. But my own solo full length show అంటే అది I only did my రంగప్రవేశం in 2002. Okay. So it was much later. Because daddy felt I was not ready. Okay. My parents, both of them in fact, they felt I was not yet ready to do my Rangapravesham. Tanu eppudu antukunnaro nenu ready unnano appude cheyincharu. Okay. Generally Rangapravesham chesinappudu ante oka first show kabatti enta lengthy ga teeskuntaru ante enni items ela untundi ante పూర్వకాలం డాన్స్ చేస్తుంటే 2 hours 3 hours కూడా చేసేవారు కంటిన్యూస్ గా. Ivala, I think nowadays keeping audience in mind and their attention levels have reduced kanka. Almost Rangapravesham typically at least 1.5 hour chestaranti. Yeah, present aithe inga ekku undedi kavalante inga ekku kuda cheyachu, but at least minimum 1.5 hour 5-6 items kanisam cheyali. Okay. Yeah. It is to show the students skill. Vala training skill, valu em nerchukunnaro, varu em cheyagalutaro adantha cheyali. So that's important. So mee education paranga aithe meer MBA chesaru. So meeku MBA kaani full length ga meer full time classical dancer. Yes. So meeku MBA ela use avutundi mee dance lo? MBA actually nenu ma mother korku chesanu. Okay. Because she was very keen in education complete cheyali. Tana dance nakemo dance ante pichi, so I wanted to become a dancer, but she was very particular, education complete cheyali 100%. So alaga after school I did my BCom honors from Lady Shri Ram College, and tarvata I did naturally after BCom honors natural next step was MBA. To do an MBA. So I did it, and I did it well. So then my mother asked me next job chestava ante, I said no, nothing doing it, nothing came but the job but the mother, I want to dance, please let me dance ante. She said okay. go ahead ani. So appudu nunchi I've been completely involved in dancing, and I feel that that education was not a waste. ఎందుకంటే అది నేర్చుకున్నా గనుక, చేసినాను గనుక, I have a different way of thinking, and another aspect of life opened up for me. Ante accounts parangani lekunte finances ivanni koncham, you know, as artists we tend to not involve ourselves too much in that aspect. Yes. But with my education on this side, it is definitely helping me a lot in my day to day life. Hi, this is Isha Chabra. This is Manara Chopra. Hi, this is Karthikeya. Nenu director Tejani. Press the bell icon. for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.